నమస్తే రైతులందరికీ. ఇక్కడ చూడండి, మనం ఒక కొత్త వెరైటీ గురించి రైతులకు చూపిద్దామని వచ్చాము. ఇక్కడ విలేజ్ వచ్చేసి చిన్నారివనం, మండలము ఆదోని, జిల్లా వచ్చేసి కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ స్టేటు. చూడండి, ఇక్కడ మనకు ఈ రైతు వచ్చేసి మనం ఇంతకుముందు ఒక వెరైటీ గురించి అయితే చెప్పుకున్నాము, ఎకరాకు 15 క్వింటాల వరకు వచ్చే అవకాశం ఉంటుందని మీకు ఒక వీడియో చేశాను. అది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ఆ లింక్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి రైతు ఒక రైతు పొలంలో అయితే వచ్చాము. ఇక్కడ చిన్నారివనం వీరేష్ రెడ్డి అనే రైతు పొలంలో అయితే ఉన్నాము. ఆయన ఈ 2 ఎకరాల్లో అయితే ఈ వెరైటీ అయితే వేయడం అయితే జరిగింది. అది ఎలా వచ్చింది, హైట్ ఎంత ఉంది, ఆయన ఏం మెయింటెనెన్స్ ఏంది అనేది ఫుల్ వీడియో అయితే చెప్తాను. లాస్ట్ వరకు వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ముందుగా మనకు ఈ వెరైటీ ఎలా ఉందని చూపిస్తాను. చూడండి, ఇక్కడండి, ఇక్కడ ఇది చూడండి, జడకాపు. ఇప్పుడు నాకు ఒక బ్రాంచ్ చూడండి, ఒక బ్రాంచ్కి వచ్చేది చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7 వరకు కాయలు ఉన్నాయి. ఒక బ్రాంచ్ వచ్చేసి దాదాపు 19 వరకు సబ్ బ్రాంచెస్ ఉన్నాయి. అంటే ఒక చెట్టుకు వచ్చేసి దాదాపు హయ్యెస్ట్ వచ్చేసి మనకు 100 పైన వస్తుంది. మినిమం మనకు 50 నుంచి 60 వరకు అయితే కాయలు అయితే 60 నుంచి 70-80 వరకు కాయలు వచ్చేస్తాయి. చూడండి, మనకి కాయ సైజ్ వచ్చి కూడా, ఒక నిమిషం, కాయ సైజ్ కూడా చూపిస్తాను. చూడండి, ఇంకా వెరైటీ ఇక్కడ చూపించిపోతాము. ఇదంతా చూడండి, ఇదంతా మనకు సుఫాలా సీడ్స్ వారిది. ఇది ఏది ఆనంద్, ఏది వెరైటీ అద్భుత్ ఇక్కడ చూడండి, అద్భుత వెరైటీ, చాలా అద్భుతం అంటే చాలా వెరైటీగా చాలా మంచిగా అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది కాయ సైజ్ చూడండి, మీకు కనపడుతుంటుంది. ఇగో ఎంతో దగ్గరికి అసలు 2-3 ఇంచుల గ్యాప్లోనే మనకు ఎన్ని కాయలు వచ్చినాయి, 5 కాయలు వచ్చినాయి. చూడండి, మీకు కనపడుతుంటుంది. ఇది మనకి పత్తి, ఈ రైతు అయితే వేరే ఫ్లాట్లో చూసాము, అక్కడ 2 సార్లు అయితే పత్తి అయితే తీయడం అయితే జరిగింది. పత్తి కూడా చాలా ఈజీగా అయితే తీయడానికి అయితే వస్తుందని చెప్పాడు. ఇది ఇందులో చూడండి, మనకు ఒకదానికి వచ్చేసి ఒక దాంట్లో దీంట్లో ఒక పాయలో ఎన్ని పాయలు ఉంటాయి, మొత్తం 5 పాయలు ఉంటాయి. 5 పాయల్లో ఒక పాయకు వచ్చేసి 9 విత్తనాలు ఉంటాయి. మనకు వేటు కూడా అధిక మొత్తంలో రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఈ వెరైటీ అద్భుత్ సుఫలా సీడ్స్ వారి అద్భుత్ ఎవరైనా మీరు వేసినట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. ఇక్కడ ఈ వెరైటీ ఇప్పుడు నల్లరేగడి నెలలు అయితే వేయడం అయితే జరిగింది. అన్ని నెలలకు సెట్ అవుతుంది ఇది. చూడండి, మీకు ఇక్కడ కూడా సాయి సైజ్ కానీ ఒక చెట్టుకు ఈ బ్రాంచెస్ చూడండి, చాలా మంచిగా మీకు కనపడుతుంది. చూడండి, కాయలు కూడా చూడండి. ఇంతవరకు ఇంకొక దీనిలో స్పెషల్ ఏంటంటే, మనకు ఈ సరౌండింగ్లో చూశాను మొత్తము మనకు పింక్ బాల్, ఎర్ర పురుగు అయితే మొత్తం అటాక్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఒక్క ఫ్లాట్కి ఇంకా అటాక్ చేయలేదు, అంటే కొద్దిగా లేటు అటాక్ చేయొచ్చేమో కానీ కొద్దిగా లేట్ అయితే తర్వాత దానికి దీనికి కొద్దిగా లేట్ తర్వాత మనకు ఒక నెల అట్లా 15 రోజుల 1 నెల గ్యాప్ వచ్చినా కూడా మనకు అధిక మొత్తంలో రైతులు దిగుబడి అయితే తీసుకోవడానికి అయితే అవకాశం అవుతుంది. ఒకసారి చూడండి, ఇది వెరైటీ కాయ సైజ్ కూడా చూడండి, చాలా మంచి సైజ్ వచ్చింది. వెయిట్ కూడా బాగానే వస్తుంది మనకు దగ్గర కాపు. చూడండి,